हेलो फ्रेंड्स, ఈ రోజు మనం పాఠ్యమి పూజా విధానం మరియు పోలీస్ వర్గానికి వెళ్ళుట మరియు ఈ నెల మొత్తం చేయలేని వాళ్ళు ఉంటారు కదండి, వారి కోసం మరియు కొన్ని రోజులు చేసి బ్రేక్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వారందరికీ కూడా ఈ నెలంతా చేసిన పూజా ఫలితం రావాలి అంటే ఏం చేయాలి, మరియు మనకి అరటి డప్పలు లేనప్పుడు ఆల్టర్నేట్గా మనము ఏ విధంగా దీపాలని వదలాలి అనే అంశాలని ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా మనము ఇంటి ముందు ముగ్గులు వేసుకోవటం, ఇల్లంతా క్లీన్ చేయటం, పూజా మందిరంలో బియ్యపిండితో ముగ్గు వేసుకోవాలి, తర్వాత గడపలకి పసుపు రాసి కుంకుమొట్లు బియ్యపిండితో ముగ్గు వేసి పూలతోటి అలంకరించుకోవాలండి. ఇవన్నీ చేసుకొని మీరు యథావిధిగా పూజ ఎట్లా చేస్తారో అలా చేసుకోండి. తులసి కోట ఉంటే అక్కడ కూడా దీపం పెట్టుకోండి. పెట్టుకొని ధూప నైవేద్యాలని సమర్పించుకోవాలి. ఇలా సమర్పించుకున్న తర్వాత ఒక బేసిన్ తీసుకొని అందులో వాటర్ ముప్పా వంతు నీళ్ళు పోసుకోండి. ఆ బేసిన్ కానీ టబ్బు కానీ మీకు ఏదుంటే అది అలా తీసుకొని అందులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షతలు, కాయిన్ వేసుకోవాలి. పూలతోటి చక్కగా అలంకరించుకోవాలి. ఇలా వేసేసి మీ దగ్గర గంగాజలం ఉంటే కొంచెం అందులో యాడ్ చేయండి. తర్వాత ఈ అరటి డప్పును తీసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒత్తులను మీరు ముందుగానే నానబెట్టుకొని ఉంచుకోండి. ఇలా పెట్టుకొని మనము నైవేద్యము, తాంబూలము, వస్త్రం ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. నైవేద్యం మీరు చల్మిడి వడపప్పు కానీ లేదా మీరు పాయసం చేసుకుంటే అది కూడా ఏది ఉంటే అది పండ్లు కానీ ఏమైనా సమర్పించుకోవచ్చు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఆ ఒత్తులను వెలిగించి నీళ్ళల్లో వదిలేయాలన్నమాట. వదిలివేసి కుడి చేత్తోటి మూడు సార్లు ఆ నీళ్ళని ముందుకి అనాలండి, అంటే ఆ అమ్మవారిని సాగనంపినట్లుగా. అలా చేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మీకు ఏదైతే కోరిక ఉంటుందో అది మీరు చెప్పుకొని దండం పెట్టుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా నీళ్ళల్లో వదిలేసి తాంబూలము, నైవేద్యము ఇవన్నీ కూడా సమర్పించుకొని హారతిచ్చుకోవాలి. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకోండి. ఇదంతా కూడా 5 to 5:30 మీకు ఆకాశంలో చుక్కలు ఉన్నప్పుడే చేసుకోవాలి. ఇది పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదా తులసి కోట ఉంటే అక్కడ కూడా చేసుకోవచ్చు. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత మనము పోలీ పాడ్యమిక కథ, అంటే పోలీస్ వర్గానికి వెళ్ళుట కథను గురించి తెలుసుకుందాము. పోలీ పాడ్యమి కథ లేదా పోలీస్ వర్గానికి వెళ్ళుట. ఈ కథను మనము చెప్పుకునే ముందు అక్షతలను చేతిలో పట్టుకొని చెప్పుకోవాలి. ఒక ఊరిలో ఒక చాకలి అవ్వ ఉండేది. ఆమెకి 4 కొడుకులు. 4 కొడుకులకి కూడా పెళ్ళిళ్ళు చేస్తుంది. చివరి కోడలు పోలీ, అసలు పేరు పోలమ్మ. చిన్నప్పటి నుంచి పోలీకి దైవభక్తి ఎక్కువ. పూలు తేవడము, మాలలు కట్టడము, దీపారాధన చేయటము ఇలా చేస్తూ ఉండేది. పెద్దలకు పనులలో సహాయం చేస్తూ ఉండేది. మరియు గుణవంతురాలు మితముగా మాట్లాడుతూ ఉండేది. పెళ్ళైన తర్వాత ఆమెకి ఇంటి పనులతోటే సరిపోయేది. పూజకి సమయం దొరికేది కాదు, ఎందుకంటే అత్తగారు గయ్యాలిది. అంతా పని పోలీతోటే చేపించేది. తోటి కోడళ్ళు ఏమీ చేసేవారు కాదు. పోలీకి పనుల్లో కూడా సహాయం చేసేవారు కాదు. దానికి తోడు భర్త అమాయకుడు. ఇలా కాలం గడుస్తుండగా కార్తీక శుద్ధ పాడ్యమి వస్తుంది. అప్పుడు వాళ్ళ అత్తగారు మిగతా 3 తోటి కోడళ్ళు నదికి వెళ్ళి స్నానము చేసి దీపాలు వెలిగించి వచ్చేవాళ్ళు. పోలీకి వెళ్ళాలని ఉండేది, కానీ ఆమెకి ఇంటి పనులు అన్నీ అప్పచెప్పేవాళ్ళు. ఇలా రోజు వాళ్ళు వెళ్ళేవాళ్ళు. తర్వాత మార్గశిర శుద్ధ పాడ్యమి వస్తుంది. యథావిధిగా వాళ్ళ అత్తగారు, తోటి కోడళ్ళు నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి దీపాలు నీళ్ళల్లో వదలడానికి వెళ్తారు. అప్పుడు పోలీ ఎలాగైనా ఈరోజు నేను దీపం పెట్టాలి అని అనుకుంటుంది. వెంటనే నూతి దగ్గర స్నానం చేసి మజ్జిగ చిలకగా కవ్వానికి మిగిలిన వెన్నను తీసుకుని పెరట్లో పత్తి చెట్టు కింద ఉన్న పత్తిని తీసుకొని వత్తిగా చేసుకొని ప్రమిదను తీసుకొని దీపం వెలిగిస్తుంది. అత్తగారు చలిమిడి ప్రసాదంగా తీసుకువెళ్ళగా మిగిలిన చలిమిడిని నైవేద్యంగా పెడుతుంది. ఇలా పాడ్యమి రోజు పోలీ దీపం పెడుతుంది. అత్తగారు దీపాన్ని చూస్తే తిడుతుందని భయంతో దానిపైన చిల్లులకుండా బోర్లించి
కనపడకుండా పెడుతుంది. దేవతలు పోలీ యొక్క భక్తికి మెచ్చి స్వర్గానికి తీసుకురమ్మని అక్కడికి దేవదూతలను పంపిస్తారు. అప్పుడు దేవదూతలు పుష్పక విమానం తీసుకుని పోలీ దగ్గరకు వచ్చి ఆమెను ఆ విమానంలో ఎక్కించుకుని వస్తుంటారు. అలా వెళ్తూ ఉండగా ఆ విమానం నది మీదుగా వెళ్తుంది. నది సమీపమున స్నానమాచరించి దీపాలు వదలటానికి వచ్చిన వారందరూ పోలీని చూచి పోలీ స్వర్గానికి వెళ్తుంది అని కేకలు వేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడే ఉన్న అత్తగారు తోటి కోడళ్ళు చూచి ఆమె కాళ్ళను పట్టుకుని వేలాడుతూ ఉంటారు. అత్తగారు దేవదూతలతో ఇలా అంటుంది, నేను కదా ఈ మాసమంతా స్నానం ఆచరించి దీపాలు వదిలింది, నేను కదా స్వర్గానికి రావాల్సింది అని అంటుంది. అప్పుడు దేవదూతలు, నీవు పోలీతో దుర్మార్గంగా ప్రవర్తించావు, ఆమెను బాగా బాధ పెట్టావు, కొంచెం కూడా దయ లేకుండా ప్రవర్తించావు, కావున నీవు స్వర్గానికి రావడానికి అనర్హురాలవు అని చెప్పి కిందకు వాళ్ళను నెట్టివేసి పోలీని స్వర్గానికి తీసుకొని పోతారు. ఇలా ఈ కథను చెప్పుకొని మనము అక్షతలను తలపైన ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే ఫ్రెండ్స్, పోలీ వాళ్ళ అత్తగారు చాలా స్వార్థంతో ఆమె పోలీ ఎక్కడ పూజ చేసుకుంటే ఆ పుణ్యఫలం అంతా ఆమెకి ఎక్కడ దక్కుతుందనే స్వార్థంతో ఆమెని పూజ చేసుకొనివ్వకుండా నదీ స్నానం చేయకుండా అడ్డుపడిందనమాట. కాబట్టి ఆ పూజా ఫలితం నాకే దక్కాలి అని అనుకోవటం అనేది చాలా తప్పు. తర్వాత పోలీ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పూజ చేసుకోవాలంటే మనకి ఆడంబరాలు ఇవన్నీ ఏమి అవసరం లేదండి. ముఖ్యంగా కావాల్సింది భక్తి శ్రద్ధలు, నమ్మకం ఉంటే చాలు. అంతేకాకుండా మనసుంటే మార్గం ఉంటుందని పోలీ నిరూపించింది. కాబట్టి ఆమెకి స్వర్గప్రాప్తి కలిగింది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. తర్వాత ఈ 365 ఒత్తులు అంటే ఈ నెల మొత్తం చేసుకోలేని వాళ్ళు లేదా కొన్ని రోజులు చేసి పూజ ఆపేసిన వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, అటువంటి అప్పుడు మనకి ఈ పూజా ఫలితం అనేది మనకి దక్కాలి అంటే, ఈ నెల మొత్తం చేసిన ఫలం దక్కాలంటే ఈ పాడ్యమి రోజు 365 ఒత్తుల కట్టని వెలిగించుకోండి. మీకు ఈ నెల చేసిన పుణ్యఫలం లభిస్తుంది. అంతేకాకుండా 365 రోజులు కూడా దీపం పెట్టిన ఫలితం అనేది మీకు ప్రాప్తిస్తుంది. తర్వాత ఫ్రెండ్స్, మనకి అరటి డొప్పలు ఒకవేళ మనకి దొరకలేదనుకోండి, అప్పుడు మనం టెంపుల్స్లో మనకి నైవేద్యం పెట్టే డొప్పలు ఉంటాయి కదా, ఆకుతో చేసినవి, మోదుగాకులతో చేసినవి డొప్పలు ఉంటాయి. ఆ డొప్పలతోటి కానీ ఇప్పుడు చూపించేది వీడియోలో చూడండి, ఇలా ప్రసాదం పెట్టిస్తుంటారు కదా మనకి టెంపుల్స్లో, అది కానీ తీసుకొని ఇలా ఒక గిన్నెలో కానీ బేసిన్ కానీ టబ్బు ఏదైనా మీకు ఏది ఉంటే అది అందులో ఇలా వాటర్ వేసేసుకొని ముందు చెప్పిన విధంగా మీరు చేసుకోండి. లేదా కొబ్బరి చిప్ప ఉన్నా కూడా చేసుకోవచ్చండి. ఇదండి పూజా విధానం. నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేశానండి. మీరు కూడా తప్పకుండా ఇలా చేసుకొని శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని పొందండి. థ్యాంక్ యూ.